ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దామోదర్ సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టి రాష్ట్రానికి రెండు కళ్ళుగా వెలుగునిస్తే నేడు మరింత అభివృద్ధిని పరిచి పూర్తి సామర్థ్యంతో అత్యాధునిక టెక్నాలజీతో ఆయన తనయుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నేలటూరులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిపోయిన మత్స్యకారుల సమస్యలకు ఈ రోజు పరిష్కారం లభించిందని మత్స్యకారుల జెట్టికి శంకుస్థాపన చేయడమే కాకుండా 36 కోట్ల రూపాయలు నేరుగా మత్స్యకారుల అకౌంట్ లోకి జమ చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ రోజు నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి, దామోదరం సంజయవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జాతికి వెలుగులు నింపేటువంటి రెండు యూనిట్లు గతంలో మహానేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేసి ఒక ఆలోచన చేసి వాటికి అంకురార్పణ చేస్తే ఈరోజు వాటికి తలమానికంగా మూడవ యూనిట్ని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనందరి ఆరాధ్యదేవైనటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మనందరం సంతోషించాల్సినటువంటి సందర్భం, గర్వించాల్సినటువంటి విషయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాలలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా సరే మాకు ప్యాకేజీ మిగిలిపోయింది, నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ అంటే ప్రతి ఎన్నికల్లో దాని గురించి వాగ్దానాలు చేయడం, అవి అమలు చేయకుండా మోసం చేసినటువంటి నేపథ్యం. 2019 ఎన్నికలకు ముందు ప్యాకేజీ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. ప్రజలను చూస్తే చంద్రబాబుకి మూడు నామాలు పెట్టే అలవాటు కాబట్టి ఏదైనా మూడు విడతలు అని చెప్పేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు. ఎన్నికలకు ముందు నేను మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తానని చెప్పి ప్యాకేజీ దగ్గరకు వస్తే 3,500 మంది ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పి ఆ ప్యాకేజీ కూడా, ఆ విడత కూడా ఆ కొద్ది మందికి కూడా ఇవ్వలేకపోయాడు. ఎన్నికలప్పుడు ఒకే మాట చెప్పాం, మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మీరు ఎదురు చూస్తున్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఏదైతే ఉందో, తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పాం. కేవలం 7 పంచాయతీలను ఎంపిక చేస్తే 20 పంచాయతీలు పోర్టుకు సంబంధించి కొంతమంది భూములు ఇచ్చారు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కొంతమంది భూములు ఇచ్చారు, ఆ కుటుంబాలందరికీ ఇస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి 175,000 కోట్ల పైచులకు బటన్ నొక్కినటువంటి ఆ సువర్ణ హస్తాల మీదుగానే ఆ 36 కోట్ల రూపాయలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి ఆయన చేతుల మీదుగా ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్. అనేక సంవత్సరాలుగా ఇక్కడ వేటాడుకుంటున్నటువంటి ఏదైతే పోర్టు ఉందో, కృష్ణపట్నం పోర్టు నిర్మించుకున్నటువంటి దగ్గర మత్స్యకారులు, మన మత్స్యకారులు ఇక్కడ వేటాడుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి పోర్టు నిర్మాణం వచ్చింది, మినీ ఫిషింగ్ హార్బర్ కట్టిస్తామన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనందరిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మినీ ఫిషింగ్ హార్బర్ కూడా మనని వదిలి వెళ్ళిపోయింది. జువలిదినలో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారు. ఒక పక్క జువలిదినలో మత్స్యకారులకు సంబంధించినటువంటి మినీ ఫిషింగ్ హార్బర్ను అభివృద్ధి చేస్తూ నిధులు ఇస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల గురించి ఆలోచన చేసి 25 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఫిషింగ్ జెట్టీకి మనం శంకుస్థాపన చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మాట్లాడడానికి కూడా మాటలు రానటువంటి సందర్భం. ఎందుకంటే ఏది అడిగినా కాదు అనేటువంటి మాట రాకుండా, ఏది కావాలన్నా లేదు అని చెప్పేటువంటి, లేదు అని చెప్పనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ఈరోజు మనందరం గర్వించాల్సినటువంటి విషయం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, అదే స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కాకుండా ఏ వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ కానీ ఫిషింగ్ జెట్టి కానీ వచ్చేటువంటి సందర్భం లేదు అనేటువంటిది మీరందరూ గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది, మీ అందరికీ గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే ఇక్కడంతా థర్మల్ విద్యుత్ కేంద్రాలు వస్తున్నాయి, దానివల్ల కాలుష్యం అవుతుంది, నేను అధికారంలోకి వస్తే ఆధునాతనమైనటువంటి బాంబులతో వాటన్నింటినీ పేల్చేస్తాను అని చెప్పి చెప్పన్నాడు.
2014లో అధికారంలోకి వచ్చాడు. నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా. 2015లో చంద్రబాబు ఇక్కడికి వస్తాడంటే నేను అనుకున్న బాంబులు ఎత్తుకొని వస్తున్నాడు వాటిని పేల్చడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు నేరుగా వచ్చి అన్నిటికీ రిబ్బన్ కత్తిరించి నేను ఈ రోజు సర్ప్లస్ విద్యుత్ ఇస్తున్నాను అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రకటించుకోకపోతే చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవడం తప్ప ఎవరో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు వచ్చింది. వాస్తవానికి ఏ ఒక్కటి కూడా ఈ రోజు అడగాలనేటువంటి కోరిక కానీ ఏ ఒక్కదాని గురించి మాట్లాడాలనేటువంటి ఆలోచన కానీ లేదు. కానీ ఒక్క ఎప్పుడైతే జగన్ అనేది ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి కావాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉప్పు కాలం మీద తిరుమలంపాలెం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి 12 కోట్లు అవుతుందన్న దానికి సంబంధించి ఆ 12 కోట్ల రూపాయలు మిమ్మల్ని మంజూరు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కృష్ణపట్నం నక్కల కాలువ వాగు మీద 9 కోట్ల 40 లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జి అవసరమవుతుంది. ఈ 2 బ్రిడ్జిలు ఇస్తే 21 కోట్ల 40 లక్షల రూపాయలతో ఇవి మంజూరు చేస్తే ఇప్పటికే గ్రామాలకు అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్ కానీ త్రాగునీరు కానీ సాగునీటి వసతికి అనేక రకాలుగా మీరు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా పూర్తి చేస్తే దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వచ్చి నేను మీ అందరికి ఇస్తానని చెప్పినా సరే వాటిని వేటిని వినకుండా నమ్మకుండా ఈరోజు మీ మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మీరు ఇవ్వడం నేను మీకు ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయడమే కాకుండా మీ పక్షాన శాసనసభ్యుడి అభ్యర్థిగా మేమిచ్చినటువంటి హామీని మీరు ఈరోజు అమలు చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి అందిస్తున్నందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ